వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ బర్నర్ బ్రాండ్ ఇవాళ జానకిపురం సర్పంచ్ నవ్య మనతో ఉన్నారు. ఇక్కడ ఏదైతే వాల్మీడి లోపల జరిగిన ఉత్సవాల్లో అక్కడ పాల్గొని ఆ దేవుడి దర్శనం కోసం వచ్చానని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పండి మేడం, ఎక్కడికి వచ్చారు, ఎలా ఉంది వాల్మీడి, ఎలా అనిపించింది? మంచిగా ఉంది సార్. మా అమ్మ వాళ్ళది ఇక్కడే పాలకుర్తి దగ్గర బొమ్మెర గ్రామము. శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి రాముల వారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన, అదేవిధంగా దయానందని కలుద్దామని వచ్చిన మినిస్టర్ గారిని నాకు మంచిగా అనిపించింది. కలిసిన దర్శనం చేసుకున్నా. ఓకే, చెప్పండి ఇవాళ నెక్స్ట్ ఫర్దర్ మీరు ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు? ఇవాళ టికెట్ కోసం కూడా ఆశిస్తున్నట్టుగా ఇవాళ తెలుస్తూ ఉంది, మరి ఎలాంటి అడుగులు వేస్తున్నారు? ఒకటి, నేను మాదిగా బిడ్డను కాబట్టి తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పేసి కేటీఆర్ అన్న గారిని, కేసీఆర్ సార్ గారిని, అదేవిధంగా కవితక్కను అడుగుతున్నాను. వారికి అంటే జస్ట్ నేను అనుకుంటున్నాను వారు ఏ విధంగా నాకు సలహాలు ఇస్తే ఆ విధంగా ముందు పోతా. వారిని ఇంకా నేను కలవలేదు, కలుస్తాను త్వరలోనే, రేపో ఎల్లుండో కలవబోతున్నాను, కలవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవాళ ఈ ఉమ్మడి జిల్లా లోపల ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ గారు ఉన్నారు, ఆయనకి ఏమైనా వినవించుకునే ప్రయత్నం చేస్తారా ఇవాళ ఏమైనా ఆ ప్రయత్నంలో భాగమేనా? ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చిన కాబట్టి దేవుడు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన, ఈ రాజకీయాల కోసం రాలేదు. కాకుంటే దయ్యన్నను కలుద్దాము, అన్నన్ను ఒకసారి కలవాలి అనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి అన్న దగ్గరికి వచ్చిన. ఇప్పుడు ఈ ఇప్పుడు ఏం లేదు, తర్వాత నెక్స్ట్ అదిగా. చెప్పండి, ఇవాళ కడియం శ్రీహరి గారికి టికెట్ ఇచ్చారు, ఇప్పటికైతే ప్రకటన చేశారు, మరి ఇవాళ మీరు కూడా టికెట్ కోరుతా ఉన్నారు. ఇప్పుడు మరి ఆ కడియం శ్రీహరి గారికి టికెట్ ఇచ్చేసి సహకరించాలి అంటే సహకరిస్తారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా వెళ్ళే అవకాశం ఏమంటుంది? సహకరిస్తా, సార్కి కూడా సహకరిస్తా, అదేవిధంగా ఒక మాదిగా బిడ్డగా నాకు ఇస్తారన్న నమ్మకం ఉంది. పాజిటివ్ ఆలోచనతో పోతున్నా, ఇస్తారు, ఇస్తారని ఆశిస్తున్న ఒక నమ్మకం అయితే నాకుంది, ఎందుకంటే దళిత బిడ్డగా. ఇవాళ ఒక టాక్ వస్తుంది, ఇవాళ మీ వెనుక కడియం శ్రీహరి ఉన్నాడు, తనే ఇవాళ నడిపించాడు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఇవాళ ఇంత ఇది జరుగుతున్న సమయంలో మీరు బయటకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, తనే పంపించారని ఒక టాక్ నడుస్తుందని ఎలా చెప్తారు? లేదు లేదు, నా వెనుకలు ఎవరు లేరు, నన్ను ఎవరు నడిపించారు. కడియం శ్రీహరి గారే నా వెనుకలు ఉంటే సార్కే నేను పోటీగా పోతలేను. నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటున్నానంటే సార్ కూడా, సార్ గారికి కూడా ఈరోజు అవకాశం వచ్చింది, ఉంటున్నారు కాబట్టి నేను మళ్ళీ వారికి వ్యతిరేకంగానే పోతున్నాను కదా. ఇప్పుడు వారికి పోటీగానే పోబోతున్నాను కాబట్టి నా వెనుకలు ఎవరు లేరు, ఎవరు చేపిస్తలేరు. నాకు జరిగిన అన్యాయం గురించి నేను బయటకు వచ్చిన తప్ప నాకు ఎవరో చేపిస్తే చేసే మనస్తత్వం కాదు. నా ఎన్నికలు ఉండి ఎవరు నడిపించు. మీరు వెయ్యబోయే అడుక్కి ఈ దేవుడి సహాయ సహకారాలు ఉంటాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, మంచి ఏంటి చెడు ఏంటి, న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అనేది దేవునికి తెలుస్తుంది. ఖచ్చితంగా దేవుడు నా వెనుకలు ఉన్నాడు, ఇంతవరకు కూడా దేవుడు నడిపిస్తేనే ముందుకు వచ్చిన, ప్రజలందరి ఆశీర్వాదంతో. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారు లేని ఈరోజు నేను లేను. చూస్తున్నాం ఇలా మాకు దేవుడి యొక్క అనుగ్రహం ఉంది, వారి సహాయశాఖ ఆయన దీవెనలు ఉన్నాయి మాకు, ఖచ్చితంగా మేము ఏదైతే అడుగు వేస్తున్నామో అడుగులో విజయం సాధిస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. మేము మాదిగా బిడ్డగా నాకు కేసీఆర్ గారు నాకు టికెట్ ఇస్తారనే నమ్మకం కూడా ఉంది. త్వరలో నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా కలిసి నా మనసులో ఉన్న మాటను వాళ్ళకి వినవించుకోవడానికి వెళ్తున్నానని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని షాలోతో తనని సన్మానించారు. ఇవాళ చాలా అద్భుతంగా వాల్మీడిని ఇక్కడ ఉత్సవాలను నిర్వహించారని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే నేను వచ్చింది కేవలం ఆ ఉత్సవాలు జరిపినందుకు సంతోషంగా వారిని సన్మానం చేద్దామని వచ్చానని చెప్పి చెప్తున్న పరిస్థితి. ముందైతే నా ప్రయత్నం అనేది కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, టీవీ న్యూస్, వరంగల్.